జామ ఆకుల్లో ఉండే పోషకాలు జుట్టుకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. జామ ఆకులతో జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఇది జుట్టును స్మూత్గా షైనీగా మార్చుతుంది. జామ ఆకుల్లో అత్యధికంగా లభించే విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉన్న టిష్యూలను మెరుగుపరిచి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్లు తలలోని మృతుకణాలను తొలగిస్తాయి. ఇది హెయిర్ గ్రోత్ను ప్రమోట్ చేసి జుట్టును తిరిగి పెరిగేలా చేస్తుంది. అయితే ఈ జామ ఆకులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా జామ ఆకులను శుభ్రం చేసుకోవాలి. తరువాత సరిపడ జామ ఆకులను నీటిలో వేసి 10-15 నిమిషాలు మీడియం మంట మీద మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ వాటర్ని జుట్టుకు బాగా పట్టించి సున్నితంగా చేతివేళ్లతో మసాజ్ చేస్తూ ఆ నీళ్లను కుదుళ్లకు పట్టేలా చేయాలి. 1 గంట తర్వాత స్థల స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే 1 నెల రోజుల్లోనే వెంట్రుకలు బలంగా మారి జుట్టు రాలడం తగ్గిపోతుంది. కనీసం 2 టైమ్స్ అయినా జామ ఆకుల వాటర్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ని పొందవచ్చు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా మార్చుతాయి. అంతేకాదు ఈ జామ ఆకులు చర్మంపై ఉన్న మొటిమలను, నల్లటి మచ్చలను కూడా నివారిస్తుంది. జామ ఆకులను మెత్తగా నూరి అందులో చిటికెడు పసుపుని కలిపి ముఖానికి పూతలా వేసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఎవరైతే జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ జామ ఆకుల వాటర్ని ట్రై చేయండి. ఇది ఒక బెస్ట్ హెయిర్ కేర్ న్యాచురల్ రెమెడీ. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.